లోతుకి చేరింది వరద. లంక గ్రామాల్లో టెన్షన్ మొదలైంది. వెనుమాక, ఇంగిలిపాక, నందిగామలంక, కొవ్వాడలంక, మత్స్యపల్లి గ్రామాలకు వరద పోటెత్తింది. కొల్లేరును దాటే ప్రయత్నం చేయదంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొల్లేరు లంక గ్రామాల వాసుల్లో టెన్షన్ మొదలైంది. ఏలూరు, కైకలూరు మధ్య రాకపోక నిలిపివేశారు. హైవేపై మోకాలి లోతుకు వరద చేరింది. లంక గ్రామాల్లో దీంతో టెన్షన్ మొదలైంది. పెనుమాక, ఇంగిలిపాక, నందిగామలంక, కొవ్వాడలంక, నుచ్చుపల్లి గ్రామాలకు వరద పోటెత్తింది. కొల్లేరును దాటే ప్రయత్నం చేయొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు కొల్లేరు, కైకలూరు మధ్య హైవే పూర్తిగా దిగ్బంధనానికి గురైంది. ఈ నేపథ్యంలో ఆ హైవేని పోలీసులు ప్రస్తుతానికి మూసివేసిన పరిస్థితి కనబడుతోంది. రోడ్డుపైకి వరద చేరింది. దీంతో అటు లంక గ్రామాల్లో టెన్షన్ మొదలైంది. బుడమేరు ప్రవాహంతో కొల్లేరు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. దీంతో ప్రస్తుతం లంక గ్రామాలకైతే ఈ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మణికుమార్ జైన్ అవుతున్నారు. మణికుమార్, ఏలూరు, కైకలూరు మధ్య రాకపోకలు బంద్ అయినాయి. పూర్తిగా హైవేని క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ, పోలీసులు ఏం చెప్తున్నారు? రామదాసు, ఏలూరు జిల్లా కొల్లేరుకు సంబంధించి ఇప్పుడు పూర్తిగా ప్రమాదకరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా బెజవాడను గదగదలు ఆడించిన బుడమేరు ప్రవాహం అంతా కూడా ఇప్పుడు కొల్లేరు చేరుతుంది. బుడమేరు కాలువకు సంబంధించిదంతా కూడా వెళ్ళి కొల్లేరులో కలవాలి. కానీ ఆ కొల్లేరుకు సంబంధించి అక్కడంతా కూడా ఆక్రమణకు గురి కావడంతో ఇటు బుడమేరుకి పెద్ద ఎత్తున నీరు వచ్చేస్తుందో ఆ నీరంతా కూడా ఇప్పుడు కొల్లేరుకు చేరింది. దీంతో ఏలూరు, కైకలూరుకు సంబంధించిన రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. మార్గ మధ్యంలో రోడ్డు మీదకి మోకాళ్ళలోకి పైగా నీళ్లు వచ్చి ఇప్పుడు ఏలూరు, కైకలూరుకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ చిన్న ఎడ్లగాడి, పెద్ద ఎడ్లగాడి పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా రోడ్డుపైకి నీళ్లు వచ్చాయి. దీంతో పూర్తిగా కైకలూరుకి, ఏలూరుకి కూడా సంబంధాలు తెగిపోయాయని చెప్పాలి. దీంతో బస్సులు కానీ పెద్ద పెద్ద వాహనాలు మాత్రమే జాగ్రత్తగా వెళ్ళేలాగా పోలీసులు దగ్గరుండి పంపిస్తున్నారు. మిగిలినటువంటి కార్లు కానీ బైకులు కానీ వాటి అన్నింటిని కూడా పూర్తిగా ఆగిపోవాలని చెప్తున్నారు. దీంతో రెండు పట్టణాల మధ్య సంబంధాలు తెగిపోయాయని చెప్పాలి. ముఖ్యంగా కొల్లేరు పొంగు పర్వతంతో ఇప్పుడు 1992 వచ్చిన వరదల కంటే ఇప్పుడు ఎక్కువగా కొల్లేరుకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో లంక గ్రామాలన్నీ కూడా గజగజలాడుతున్నాయి. ఎందుకంటే బుడమేరు ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో బెజవాడలో చూసాము. ఇప్పుడు ఆ నీళ్ళంతా కూడా కొల్లేరుకు వచ్చి చేరుతుంది. ఇప్పుడు కొల్లేరుకు సంబంధించిన లంక గ్రామాలన్నీ కూడా భయం గుప్పిట్లో ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు పెనుమాక, ఇంగిలిపాక, నందిగామలంక, కొవ్వాడలంక, నుచ్చిమిల్లి గ్రామాలు, అదే కాకుండా ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల లంక గ్రామాలకి ఇప్పటికి ఇంకా వాటర్ ఇంకా పెరుగుతూ ఉంది. మోకాళ్ళ కంటే ఎక్కువగా నీళ్లు వస్తూ ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ 2 రోజుల నుంచి కూడా ఈ నీళ్ళంతా కొల్లేరు చేరడంతో ఇప్పుడు కొల్లేరుకు సంబంధించి వాళ్ళంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా నీరు కనుక ఎక్కువైతే మాత్రం ఇంకా ఎక్కువ లంక గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికప్పుడు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ విట్టిల చెల్లి కానీ, ఎస్పీ కానీ వీళ్ళంతా కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. వాళ్ళంతా ఎవరైతే వాగులు దాటే ప్రయత్నాలు చేయడానికి కొల్లేరుకు సంబంధించి కైకలూరుకి, ఏలూరుకి మధ్య ఉన్న రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. ఎవరు కూడా అటుగా వెళ్ళే దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పి పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ కైకలూరుకు సంబంధించి రోడ్డు మార్గాలను కూడా మళ్లించారు. అటు నారాయణపురం, నరసాపురం, భీమవరం మీదుగా కూడా వెళ్లాలని చెప్తున్నారు. దీంతో కొల్లేరుకు సంబంధించి పూర్తిగా ఇప్పుడు నీళ్ళంతా వచ్చి చేరడంతో ఇక్కడ రాకపోకలన్నీ కూడా పూర్తిగా బంద్ అయ్యాయని చెప్పాలి. లంక గ్రామాలన్నీ కూడా ఇప్పటికే భయం గుప్పిట్లో బతుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వాళ్ళంతా కూడా ఉన్నారు. 1990 తర్వాత
2020లో వచ్చిన వరదల కంటే ఎక్కువ ఇప్పుడు కొల్లేరుకి నీళ్లు రావడం. ఇప్పుడు కొల్లేరంతా కూడా పూర్తిగా నిండు కొండలా తయారైంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని చెప్పి ఒక లంక గ్రామాలను భయాందోళన ఉన్న పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి రామదాస్. రైట్ మణికుమార్, అయితే ఎన్ని వాగులు వంకలు వచ్చినా తనలో స్వీకరించే తత్వం కొల్లేరు సరస్సుది. కానీ కొల్లేరు సరస్సు ఇటీవలి కాలంలో పూర్తిగా చేపల చెరువులు అలాగే రొయ్యల చెరువులతో కొల్లేరు ఎంట్రీ దగ్గరే ఇవన్నీ కూడా అడ్డుకట్టలా మారిన పరిస్థితి, ఇవన్నీ కూడా ఆక్రమణకు గురైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇట్లాంటి సిచ్యువేషన్ తలెత్తిందనుకోవచ్చా? ఈ లంక గ్రామాల మునుక కావచ్చు, కొల్లేరు ఆక్రమణకు గురైన నేపథ్యంలో ఇవన్నీ కూడా వరద నేరుగా కొల్లేరులోకి వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేదు. బుడమేరు లాంటి వాగులతో పాటు ఇంకా ఎన్ని వాగులు వచ్చినా కూడా కొల్లేరు తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఆక్రమణకు గురవడంతోనే ఇట్లాంటి పరిస్థితులు తలెత్తాయి అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా రామదాస్, మీరు చెప్పినట్టే కొల్లేరు మొదటి నుంచి కూడా ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా కొల్లేరు ఒక ఆదాయ వనరుగా మార్చుకుని దాని మీద అక్రమ చెరువులు తవ్వకాలు అదేవిధంగా ఇతర కార్యక్రమాలు చేయడంతో అటు కొల్లేరు అంతా కూడా పూర్తిగా మళ్ళీ పాత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే గతంలో చేపట్టినట్టు కొల్లేరు ఆపరేషన్ సంబంధించి అప్పుడు గతంలో చేపట్టి కొల్లేరు ఆపరేషన్ పూర్తిగా నిలిచిపోవడంతో అప్పటి నుంచి కూడా మళ్ళీ కొల్లేరు సంబంధించి అక్రమ చేపల చెరువులు రొయ్యల చెరువులు తవ్వకాలు ఎక్కువైపోయి అప్పటి నుంచి కూడా కొల్లేరు ప్రారంభంలోనే ఎందుకంటే బుడమేరు మొత్తం ఈ వాగంతా వెళ్ళి కొల్లేరులో కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ కొల్లేరుకు సంబంధించి ఈ ప్రవాహం అంతా తీసుకునే పరిస్థితి లేదు. దీంతో ఆ నీరంతా ఈ బుడమేరు నుంచి వచ్చిన నీళ్ళంతా కూడా ఇటు లంక గ్రామాల మీద పడిపోతున్నాయి. ముఖ్యంగా కొల్లేరుకు సంబంధించి ఎక్కడికక్కడ చెరువులు తవ్వకాలు అక్రమ తవ్వకాలతోనే ఇప్పుడు పరిస్థితి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. గతంలో వచ్చినటువంటి వరదల కంటే కూడా ఇప్పుడు వచ్చినటువంటి వరదలు ఇంకా ప్రమాదకరం కాబట్టి ఖచ్చితంగా దీని మీద అధికారులు దృష్టి పెట్టాలి. అంటే కొల్లేరుకు సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు చేయాలి, ఆక్రమణ ఎలా నియంత్రించాలి అనే దానికి దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా లంక గ్రామాలు భారీ నష్టం చవిచూడాల్సిన పరిస్థితి ఉంటుంది రాందర్. రైట్, ఎస్ థ్యాంక్ యూ మణి. మొత్తం మీద కొల్లేరు ప్రవాహం ఇప్పుడు ప్రమాదకరంగా మారబోతోంది. బెజ్జవాడను ముంచిన బుడమేరు ఇప్పుడు తన ప్రవాహంతో మళ్ళీ కొల్లేరును చేరుకుంది, కొల్లేరులోకి వెళ్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే కొల్లేరులో ప్రవాహం పెరగడంతో ఒకసారిగా ఏలూరు కైకలూరు రోడ్డుపైకి వరద చేరింది. ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు నిలిపివేశారు. హైవేపై మోకాలు లోతుకు చేరింది వరద. ప్రస్తుతం మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు. లంక గ్రామాల్లో టెన్షన్ మొదలైంది. ఏలూరు కైకలూరు మధ్య హైవేని పోలీసులు పూర్తిగా క్లోజ్ చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు ఆ టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. బుడమేరు ప్రవాహం అంతా కూడా ఇప్పుడు కొల్లేరుకు చేరుకోవడంతో ఇక అక్కడ ఆ ప్రవాహం పెరిగి ప్రస్తుతం రోడ్లపైకి వచ్చింది. దీంతో లంక గ్రామాలు ముఖ్యంగా పెనుమాక, ఇంగిలిపాక, నందిగామ లంక, కొవ్వాడ లంక, నుచ్చుమల్లి గ్రామాలకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ గ్రామస్తుల్ని అలర్ట్ చేశారు. ఇక దాంతోపాటు వీలైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్తున్నారు. కొల్లేరుని దాటి ప్రయత్నం చేయొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రోజులుగా మన కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాలు వరదలు బాగా ముంచెత్తాయి. అలాగే పైన ఎగువలు కురిసినటువంటి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి వర్షాలు కూడా ఎన్నీ కూడా మన యొక్క బుడమేరు, చిన్నట్లగాడి, పెద్దట్లగాడి ద్వారాగా ప్రవహిస్తున్నాయి. ఈ ముంపుకు గురైనవి ఈ వర్షాలు రావటం వల్ల ఈ కృష్ణా, ఈ ఏలూరు జిల్లా ప్రాంతాలు, పరివాహక విజయవాడ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైనవి. అధికారులు కనువిప్పు ఇప్పుడైనా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ముంపు గురవుతున్నాయి అనే ఒక విధానాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ చిన్నట్లగాడి, పెద్దట్లగాడి మట్టితో మేట వేసుకుపోయినాయి. ఎందుకంటే పైనుంచి వ్యర్థాలు, మట్టి ఎన్ని రావటం, అలాగే ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు కూడా పూడుగుపోయి మట్టిలాగా తేరుకుపోయి ఉండటం వల్ల ఎన్ని పూడుగుపోయినాయి. ఎన్ని చిన్నట్లగాడి, పెద్దట్లగాడి గతంలో ఎన్ని ఎవరికి కూడా అందుబాటులో ఉండేవి కాదు. అందుబాటులో అంటే అందే కాదు, అంత నీళ్లు ప్రవాహం ఉండేది. నేడు అవి 2-3 ఫీట్ల నీళ్ళు ఉన్నాయంటే మరి ఎంత పూడిగిపోయిందో మనం అందరూ గమనించాలి. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం, ఈ రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్పందించి ఈ చిన్నట్లగాడి, పెద్దట్లగాడి పూడికి తీసినట్లయితే విజయవాడ, బుడమేరు ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఒక గ్రామం కూడా మొలగదు. ఎందుకంటే నీళ్ళ ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ నీళ్ళన్నీ కూడా మరి ఈ చిన్నట్లగాడి, పెద్దట్లగాడి మీదుగా, ఉప్పుటేరు మీదుగా బంగాళాఖాతంలో కలుస్తాయి. మరి వాళ్ళ పెద్ద ముర్కాలో అలాగే మన చిన్నట్లగాడి, మన అలాగే అక్కడ ఏదో ఉప్పుటేరు మొత్తం పెనవేసుకుపోయింది. మట్టి కానీ, కిక్కిస్ కానీ ఏ రోజున కూడా దాన్ని మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. రైల్వే వాళ్ళేమో రైల్వే పని చేసుకుపోయారు. వాళ్ళు మట్టినంతా వేసేసి అక్కడ ఎత్తు వేసుకున్నారు. కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోయారు. రెవెన్యూ పరంగా, ప్రభుత్వ పరంగా చేయాల్సింది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే ఉప్పుటేరు ఉందో దాన్ని పెద్ద చేయాలి. కిక్కిసినంతా కూడా తీసేయాలి. ఎందుకంటే కిక్కిసి బలంగా ఉంటుంది. చాలా 2-3 అడుగులు
నదులంతా కూడా ఆ ఏర్లు వెళ్తాయి కాబట్టి అందుకనే ఆ ప్రవాహాన్ని అడ్డుపడుతున్నాయి. ఇన్ని కూడా తొలగించినట్లయితే చాలా ప్రశాంతంగా విజయవాడ ఉంటుంది. మునిగేది కాదు, ఎందుకంటే 100 ఏళ్ల క్రితం వచ్చిందని చెప్పంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చిందంటే రాబోయే కాలం ఇంకా భారీ విపత్తులు ఉన్నాయి కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో కూడా వర్షాలు పడతాయని చెప్పి సూచిక తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా యంత్రాంగం స్పందించి ఇలాగే ఏలూరు కైకలూరు రోడ్లు కూడా మరి బంద్ అయిపోయి 3 రోజుల నుంచి కూడా అక్కడ జనశ్రమంతా అస్తవ్యస్తంగా ఉన్నారు. అలాగే చిన్నట్లుగా నుంచి పెనుమాకలంక శ్రీరామ్ నగర్ ఇంగిలిపాకలంక గ్రామాలు కూడా బంద్ అయిపోయిన ఆ గ్రామాల్లో కూడా నీళ్ళు ప్రవాహం ఉంది. అలాగే ఈ కొల్లేరు గ్రామాలు లంక గ్రామాలు కూడా ప్రవాహానికి రాబడినండి. మా దేవిచంతపాడు ఇక్కడ మన కైకలూరు ఏలూరు రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ వరదలు అకాల వరదల వల్ల పైనుంచి వచ్చిన బొరబాడి వల్ల ఇక్కడ మాకు ఇబ్బందిగా ఉంది. ఆ వాటర్ అంతా ఇక్కడ మాకు వచ్చి చాలా ఇబ్బందిగా ఉందండి. ఏలూరు టు కైకలూరు రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నాం. నిన్న ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా వచ్చారండి. చర్యలు అయితే బాగానే ఉన్నాయి కానీ కాకపోతే కొంచెం ఈ రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు ఇంకే మనం ఎప్పుడు చూడలేదు ఈ వరద. ఒక 15 సంవత్సరాల క్రితం చూశానండి, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. కొంచెం మంచి చర్యలు అంటే ప్రభుత్వం తీసుకుంటుంది. మా ఎమ్మెల్యే గారు అందరూ వస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఈ రాకపోకలు కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకుంటే, రెండు ఇంకోసారి లేవకుండా చూసుకుంటే బాగుంటుందని కోరుచుంటుంది. కైకలూరు పక్కన మండవెల్లి. అయితే మేము ఏలూరు వెళ్దామని వచ్చాము. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు. అయితే ఇక్కడ ఈ రోడ్డు ఇంతవరకు మేము ఎప్పుడు చూడలే. మేము విజయవాడలో ఉన్న వాటర్ అంతా ఇది ఫ్లోటింగ్ ఎక్కువైపోవడం వల్ల మాకు ఇక్కడ కొల్లేరులోకి వచ్చేస్తున్నాయి. ఇదే విధంగా ఇంకొక 2 రోజులు ఉంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాలు అన్నీ మునిగిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని ఏమి కోరుకుంటున్నామంటే ఇక్కడ మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది. కొంచెం ఈ ఇబ్బంది మాకు చర్యలు తీసుకొని మమ్మల్ని చర్య తీసుకొని చూసుకునేలా మమ్మల్ని చూడుకుంటున్నాం. లేదంటే ఇంకో 2 రోజులు అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం కొల్లేరు కూడా గ్రామాలన్నీ మునిగిపోయి మొత్తం ఒక సముద్రం అల్లేలా అయిపోయే అవకాశం ఉంది. ఇటు ఏలూరు వెళ్ళి ఇటు కైకలూరుకి ఏలూరుకి మయాన్ ఉన్నాం. ఇక్కడ చాలా వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది. మీ అధికారులను కోరుకుంటున్నాం అన్న. ఈ మన ప్రభుత్వం అధికారులు ఏదైనా కానీ